గత 2 సంవత్సరాలుగా నా ఓపిక సహనానికి కూడా లిమిట్ అయిపోయింది. పలాస నియోజకవర్గంలో ఉన్న పశువుల మంత్రి 2 సంవత్సరాలుగా ఆడపిల్లైన నా మీద ఎంతటి అసభ్యంగా అశ్లీలంగా సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గత 4 రోజులుగా ఇది మరీ అన్ని పరిధులు దాటి ఒక ఆడపిల్లని ఏ విధంగా అయితే ఇంకా అనలేమో ఇంకా అంతకు మించి ఎటువంటి చెడ్డ మాటలు అనేమో అలాంటి అన్ని రకాలుగా నా ఫోటోలు మార్ఫింగ్ చేసి నా ఫోటోలు పెట్టి ఈ రోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నా మీద పెడుతున్న తప్పుడు దీనికి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులకు అక్కడ కనిపించిన సన్నివేశం ఏంటంటే ఎవరి మీదైతే మేము కంప్లైంట్ 2 సంవత్సరాలుగా ఇస్తున్నామో వాళ్ళని పిలిచి విచారించండి. ఆ వ్యక్తుల్ని సీఏ స్వయాన ఆయన ఛాంబర్ లో కూర్చోబెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏ సెక్షన్లతో ఎలాగైతే తప్పుడు కేసులు పెడితే వాళ్ళు ఇరుక్కుంటారో స్వయాన డిక్టేట్ చేస్తున్న సన్నివేశం చూస్తే ఇంకా ఏ విధంగా పోలీసుల మీద నమ్మకం కుదురుతుందండి. అప్పల్రాజు గారు అనే పశువుల మంత్రి చాలా తెలివైన వాళ్ళండి. అత్యంత నీచంగా స్క్రీన్ షాట్స్ పెట్టించి మళ్ళీ 2-3 రోజుల్లోనే వాటిని డిలీట్ చేస్తారు. పలాసాల్లో ఉన్న ప్రజలకి ఒక్కటే అడుగుతున్నాను, 35 సంవత్సరాలు గౌతు శ్యాంసుందర్ శివాజీ గారి పాలనలో ఇలాంటిది ఎటువంటివైనా చూసారా? నా తండ్రి ఏ రోజైనా మీ వ్యాపారాల్లో గాని మీ వ్యక్తిగత జీవితాల్లో గాని ఇబ్బందులు పెట్టించారా? ఈ రోజు పలాసాల పరిస్థితులు ఎలాగున్నాయి? ఎవరండి అప్పల్రాజు గారు? నిన్న మొన్నటి వరకు పలాసాల అందరికీ వైద్యం చేసే ఒక వైద్యుడు, అదృష్టం బాగుండి ఈ రోజు ఒక ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. అంతే తప్పితే మీద 2 కొమ్ములు, నోట్ నుంచి 2 కోడలు రాలేదు కదా. ఈ రోజు ఇలాంటి అప్పల్రాజు గాలికి వచ్చిన ఇలాంటి పశువుల మంత్రికి భయపడితే రేపు ఉదయం మన జీవితంలో ఎదురైన ప్రతి విధవ మిమ్మల్ని భయపెడతాడు. ఆడపిల్లని నేను ఎదిరిస్తున్నాను, నాకున్న ఒకే ధైర్యం, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, నా తండ్రి తాత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మచ్చలేని వాళ్ళు రాజకీయ జీవితమే ఈ రోజు నాకు ధైర్యం. నాకు అధికారం లేకపోవచ్చు గాని న్యాయంగా నా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నాను. నేనైతే ఆడపిల్లని భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వీళ్ళ మీద పోరాటం చేసి తీర్తాను. మీ అందరు కూడా నాకు సహకరిస్తారని, నాకు ధైర్యంగా అండగా నిలుస్తారని కోరుకుంటూ